నాయకుడు రాణించాలంటే పక్కన సరైన టీం కూడా ఉండాలి ఈ విషయం చంద్రబాబు ఏదో ముందు చూపుతో వ్యవహరిస్తారనుకోవడంలో సందేహం లేదు అయితే ఈ విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందా ఏదో లెక్కలు వేసుకుని మరేదో చేయబోతే ఇంకేదో జరిగిందా ఇంతకీ లెక్క ఎక్కడ తప్పింది ఫలితంగా ఏం జరిగింది చంద్రబాబు చేసిన తప్పుకు బాబుకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది మరి బాబు ప్రత్యర్థుల నుండి తన టీం ని ఎలా కాపాడుకుంటారు దీనిపై సీనియర్ పాత్రికేయులు సాయిగర్ విశ్లేషణ చూద్దాం చంద్రబాబు రాజకీయాలలో ప్రతీకారాలు తక్కువ అన్నటువంటిది గతంలో ఉండే ప్రచారం అయితే ముందు చూపుతో తన కుమారుడు సీఎం కావడం కోసం తన కుమారుడైతే మంచోడు అని జ రాజశేఖర రెడ్డి కొడుకు అయితే దుర్మార్గుడు అని ప్రజలకు ప్రొజెక్ట్ చేయడం కోసం జగన్ మీద సిబిఐ కేసులు వెనక నుండి నడిపించింది ఆయనే చిదంబరంతో కలిసి సోనియా గాంధీకి కోపం ఉండటం చిదంబరం కొడుకును తనకి మంచి కాంటాక్ట్స్ ఉండటంతో కేసులు పెట్టించారనేటువంటిది మొదటి నుండి వైసీపీ చేసేటువంటి ఆరోపణ దానికి అనుగుణంగానే ఆ తర్వాత జగన్ మీద కేసులు అరెస్టులు అంటే అంతకుముందు పరిటాల రవి కేసులు ఆరోపణలు చేసిన సిబిఐ విచారణలో క్లీన్ చిట్ రావడం అలాగే రాజశేఖర్ రెడ్డి తన మీదన ఔటర్ రింగ్ రోడ్డు ఇది హైదరాబాద్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి దాంట్లో ఆరోపణలు చేస్తే తన మీద తానే సీబీఐ దర్యాప్తు చేయించుకుని మరి క్లీన్ చిట్ తీసుకోవడంతో అలాంటి చోట్ల కొట్టడం కుదరదు కాబట్టి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ని అవినీతి పరుడని ప్రొజెక్ట్ చేస్తే ఇక ఆయన రాజకీయ కెరీర్ సర్వనాశనం అయిపోతే ఇక రాజశేఖర్ రెడ్డి వారసత్వం పక్కకెళ్ళిపోతే తనకి పెద్దగా పోటీ ఉండదు తన కుమారుడి వారసత్వానికి పెద్దగా పోటీ ఉండదు కాంగ్రెస్ పార్టీలో మర ఎవరు కూడా ఎవరున్నా కూడా అధిష్టానాన్ని మొప్పించడం అంత సులభం కాదు దాంతో అధిష్టానంలో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళకి అనుకూలంగా వ్యవహరించాలి ఈ టైప్లో ఉంటుంటుంది కాబట్టి కాంగ్రెస్ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రమాదం కాబట్టినే తనని ముందుగానే ఒక నెగిటివ్ ఫోర్స్ కింద ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు అన్నదే అప్పటి కీలకమైనటువంటి అంశం అంతకుముందు అంటే ప్రతీకారాలు విడిగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయని చంద్రబాబు ఏది ఎన్టీ రామారావు టైంలో ఫ్యాక్షన్ నాయకుల్ని రౌడీ నాయకుల్ని ప్రోత్సహిస్తే చంద్రబాబు వచ్చి వాళ్ళందరినీ దూరం చేసేసి సరిగ్గా అంటే వాళ్ళందరినీ కూడా ఎవరిని వాళ్ళని అదుపాజ్ఞల్లో పెట్టి ఆ తరువాత మాత్రం జగన్ ఒక్కడి విషయంలో మాత్రం ముందు జాగ్రత్త చర్యగా తనకి తన వారసుడికి ప్రాబ్లం రానియకుండా ఉండటం కోసం ప్రతీకార రాజకీయానికి తెగబడ్డారు ఇంకోటి తనని పదేళ్ల పాటు పవర్కి దూరం చేసినటువంటి రాజశేఖర రెడ్డి వారసుడు పవర్లోకి వస్తే భవిష్యత్తులో థ్రెట్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం తన తర్వాత వారసుడికి ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారనేటువంటిది పార్టీలో ఉండేటువంటి సీనియర్లలో ఉండేటువంటి అభిప్రాయం కూడా అయితే అక్కడతో జగన్ రాజకీయ జీవితం క్లోజ్ అవుతుంది అనుకుంటే అవ్వలేదు ప్రధాన ప్రతిపక్షం అయింది ఒకటిన్నర శాతం ఓట్లు మాత్రమే తేడా వచ్చినాయి దీంతో ఆ తర్వాత జగన్ ఎట్లయినా దెబ్బ కొట్టడం కోసం వేసినటువంటి ఎత్తుగడల్లో భాగమే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను యువతలకు తీయడం కానీ అదే సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి నేతలను కూడా యువతల పక్కకి జేర్ చేసుకోవడం కానీ ఇట్లా చేస్తే ఇక జగన్కి ఓట్లు అయిపోయినట్టే ఇంకొకసారి జగన్ కనుక కట్టడి చేయగలిగితే ఇక ఆ తర్వాత ఎవరు వాళ్ళ వైపు ఉండరు అందరూ యువతలకు వచ్చేస్తే ఇక పోటీ లేని సింగిల్ పార్టీ కింద లైక్ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ లాగా నిలబడచ్చు అన్నటువంటి ప్రయత్నం ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు దాకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు అన్నటువంటిదే నాటి ఆలోచన ఈవెన్ అప్పుడు నాయకులందరూ ఆలోచన కూడా అదే ఉంది తెలుగుదేశం నేతలది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తనని వెంటాడి తన పని దాని చేసుకునే మనిషిని లాగి వెంటాడి వేటాడి హింసించారు తనని అవమానించారనేది జగన్ కసి పదహారు నెలలు జైల్లో పెట్టడం కంటే క్రూరమైనటువంటి పని ఇంకేదైనా ఉంటుందా అనేది ఆయన పదే పదే తనని వాళ్ళ మీద ఇట్లాకెళ్ళకూడడం మంచిది కాదు వాళ్ళని ఎలా వేధించడం మంచిది కాదని అంటే ఏం చేస్తారు పదహారు నెలలు జైల్లో పెట్టారు ఇంకా అంతకంటే ఆయన చేయగలుగుతారా వీళ్ళు అనేటువంటి ఇది చాలామంది దగ్గర మాట్లాడారనే పదం కూడా వినబడుతుంటుంది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ పార్టీలో ఉండేటువంటి నేతల నుంచి వినబడేది అది ప్రతీకారం తీర్చుకుంటే ఎంత కఠినంగా ఉంటుందో వరుసబెట్టి చూపెడుతున్నారు ఒక రవీంద్ర కావచ్చు అచ్చెన్నాయుడు కావచ్చు ఆ పార్టీకి ఇటు లే అదే సందర్భంలో ఆర్థికంగా దెబ్బ కొట్టడం కావచ్చు వెంటాడి వేటాడుతున్నారు రకంగా ఇప్పుడు అయ్యన్న పాత్రుడుని మళ్ళీ టార్గెట్ అయ్యన్నపాత్రుడిది సంబంధించి ఒక అమ్మాయి నిన్న చే పెట్టినటువంటి ప్రెస్ మీట్ శాప్ కోచ్ కోసం డబ్బులు అడిగింది దాన్ని ఫాలోఅప్ చేయిస్తున్నారు ఇటు దేవినేని ఉమాది మొన్నగా అనుకోకుండా దొరికినటువంటి ఒక వీడియో ఆధారంగా పెడితే ఇప్పుడు తను ప్రస్తుతం అప్స్కాండ్ అని చూపించారు రికార్డులు అంటే పరారీలో ఉన్నాడు అన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టుకు పోవాల్సి ఉంటుంది ఇట్లాగ వరుసగా ఎవరైతే బాబు టీం ఉంటారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని వెంటాడి కేసులలో ఇరికించడం భయపెట్టడం అనేటువంటి కార్యక్రమం కంటిన్యూగా చేస్తున్నారు ఇది చంద్రబాబు గారికి ఒక ఛాలెంజ్ తన వాళ్ళని కాపాడుకోవడం న్యాయపరంగా చట్టపరంగా ఆ తర్వాతకి ఫేస్ చేసే వీలుగా కాపాడుకోవటం అనేది బాబుగారికి ఒక పెద్ద పరీక్ష కాపాడుకుంటే భవిష్యత్తు ఉంటుంది కాపాడలేరు అనుకుంటే వీళ్ళు అవతల కమిట్ అవ్వడమో లేదంటే శాంతం సైడ్ అయిపోవడమో జరుగుతుంది ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎలా సైడ్ అయిపోయారో అలాంటి పరిస్థితి అవుతుంది కాబట్టి ఈ పరీక్షా సమయంలో చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఇద్దరికి కూడా కీలకమైనటువంటి అంశం ఏం జరుగుతుందో చూడాలి